నమస్తే. అమీన్పూర్ అనాథాశ్రమం, మానుసి అనాథాశ్రమం వెనక ఉన్న బడాబాబులు ఎవరు? దళిత మైనర్ బాలిక అత్యాచారం, హత్యకి ప్రధానమైన కారకులు ఎవరన్నది ఇవాళ రాష్ట్రంలో తేలాల్సిన అంశం. ఎందుకంటే మనం గతంలో సిరిసిల్ల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన వ్యవహారం చూశాం. తాజాగా అలాంటి ఘటన ఇది మరొకటి కనిపిస్తుంది. అంతకంటే దారుణమైన సంఘటన ఇది. దళిత మైనర్ బాలికను ఏడాది కాలంగా లైంగికంగా వేధించి ఒక రకంగా చంపేశారు. సో ఇలాంటి చాలా కేసులు ఉన్నాయన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. దాదాపు 400 ఆశ్రమాలు ఉన్నాయి, 20,000 మంది ఈ అమాయకమైన చిన్నారులు ఉన్నారు. వీళ్ల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయన్నది చాలా మంది చెప్తున్న మాట. అసలు ఈ అమీన్పూర్ మారుతి అనాథాశ్రమంలో ఏం జరిగింది, అసలు వాస్తవాలు ఏంటి, ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ విషయం పైన పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేశారు, అదే సమయంలో అనాథాశ్రమం పరిసరాలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికుల్ని, కంప్లైంట్ చేసిన వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళందరితో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఒకసారి మనం దీనిపైన మాట్లాడదాం. ఎందుకు వరుసగా ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి, ఎవరు దీని వెనకాలన్నారు? జ్యోత్స్నా గారు నమస్తే. నమస్తే అండి. జ్యోత్స్నా గారు, మనం గతంలో సిరిసిల్ల ఇష్యూ మనం తీసుకుంటే అప్పుడు కూడా మనం చాలా డిబేట్స్ పెట్టాము. సో అంతకంటే దారుణమైన ఘటన ఇష్యూ, ఇన్సిడెంట్ ఇది, ఈ అమీన్పూర్ అనాథాశ్రమానికి సంబంధించి అసలు ఏం జరిగిందండి, ఒకసారి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఘటన జరిగిన తర్వాత మీ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఏంటి? యాక్చువల్ గా రఘు గారు, ఇప్పటి వరకు బయటికి రాని మేజర్ విషయం ఏంటి అంటే, మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ అనాథాశ్రమం సిడబ్ల్యూసి వాళ్ళే అక్కడికి అమ్మాయి అంటే యూనో అనాథ పిల్లల్ని పంపిస్తున్నారు అంటే, ఇన్ అండ్ అవుట్ ఏదైతే ఉందో అనాథాశ్రమం ఒక రకంగా, ఇఫ్ అంటే ట్రూగా మనం మాట్లాడాలంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టే. ఎందుకు అని అంటే, దీన్ని ఒక 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 పర్టిక్యులర్ పర్సన్, ఇది ఒక 3-4 ఫ్లోర్డ్ బిల్డింగ్, ఇది దీన్ని ఒక పర్టిక్యులర్ పర్సన్ ఒక అనాథాశ్రమానికి డోనర్ గా ఆయన ఇచ్చాడనమాట. ఇచ్చినప్పుడు ఆ డోనర్ కి అక్కడ అసలు యాక్చువల్ గా ఒకసారి మనం ఇచ్చేస్తే వెదర్ హీ పేస్ ద రెంట్, యూజువల్ గా ఎట్లా నడవాలంటే రెంట్ ఏదో పే చేయడమో లేకపోతే ఆ పర్టిక్యులర్ ప్రిమిసెస్ ని వీళ్ళకి రెంట్ ఫ్రీగా ఇవ్వడమో ఏదో చెయ్యాలి. కానీ అది చేసిన తర్వాత దాంతో మనకి సంబంధం ఉండదు అనమాట ఇంకా, ఎందుకంటే ఇట్ ఈస్ గర్ల్స్ హాస్టల్, బేసికల్ గా అది గర్ల్స్ ఆర్ఫనేజ్. అది అలాంటి పరిస్థితుల్లో సంచలన విషయం ఏంటంటే, అదే బిల్డింగ్ లో ఆయనకు ఒక రూమ్ ఉంది పైన 5th ఫ్లోర్ లో, 3rd-4th ఫ్లోర్ లో అనుకుంటే, లాస్ట్ ఫ్లోర్ రైట్ అరెస్ట్ అయిన పర్సన్ కి అక్కడ ఒక రూమ్ ఉంది. ఈ మాట ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే రఘు గారు, ఆ ఆశ్రమానికి అనాథ పిల్లల్ని, ఎక్కడెక్కడో ఉన్న అనాథ పిల్లల్ని ఐడెంటిఫై చేసి మారుతి అనాథాశ్రమానికి ఎవరయ్యా పంపిస్తున్నారంటే సిడబ్ల్యూసి వాళ్ళు పంపిస్తున్నారు. అక్కడ ఒకసారి జాయిన్ అయిన పిల్లల్ని మళ్ళీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు చదువుకోవడానికి ఇప్పుడు అక్కడ 14-15 ఇయర్స్ ఇస్ ద లాస్ట్ ఏజ్ అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత మరి వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ లేకపోతే ఇంకోటో వాళ్ళని ఇంకా రెస్క్యూ హోమ్స్ కి తరలించడం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ సిడబ్ల్యూసీఏ చేస్తుంది. అంటే ఇన్ అండ్ అవుట్, ఎవరు లోపలికి వస్తున్నారు అనాథాశ్రమంలోకి, ఎవరు బయటికి వెళ్తున్నారు అనేటువంటి దాని మీద క్లియర్ కట్ గా ఒక అజమాయిషి కానివ్వండి, ఒక నిఘా కానీ ఉన్నది ఎవరికి అంటే సిడబ్ల్యూసీ మీన్స్ చైల్డ్ వెల్ఫేర్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దట్స్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో అంటే బేసికల్ గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ కనుసరణలో నడుస్తున్నటువంటి ఇది. ఇప్పటి వరకు ఈ మాట మీడియాలో రాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు రఘు గారు. సో తొలి వెలుగు ఈ విషయాన్ని కొంచెం గట్టిగా మీరు చెప్పాలి, అంటే గవర్నమెంట్ అనాథాశ్రమం ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ రన్ ఆర్ఫనేజ్, మోర్ ఆర్ లెస్ గా వాళ్ళది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, లాక్డౌన్ కి ముందర అక్కడ 90 మంది పిల్లలు ఉన్నారండి యావరేజ్, ఆన్ అన్ యావరేజ్. ఎందుకనంటే పిల్లలు వస్తున్నారు, కొత్త పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, పాత పిల్లల్ని రెస్క్యూ హోమ్స్ కి మూవ్ చేస్తున్నారు. సో ఇవన్నీ గత సంవత్సర కాలంలో ఒక 90 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. 90 మంది అనాథ పిల్లలు, ఆడపిల్లలు అక్కడ ఉన్నప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళే అక్కడికి అమ్మాయి అంటే ఆడపిల్లల్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ చెక్స్ చేస్తూ ఉండొచ్చు కదండి, వాళ్ళ రిపోర్ట్స్, ఇంక్వైరీ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, ప్రతి కామన్, ఎవరైనా లాజికల్ గా మనం అడగాలి కదా. ఇష్యూ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఒక్క రిపోర్ట్ బయటకు ఇవ్వలేదు సిడబ్ల్యూసి వాళ్ళు. సింపుల్ గా ఆ
ఆశ్రమాన్ని క్లోజ్ చేస్తారు, సీజ్ చేస్తారు. ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, చేతులు దులిపేసుకున్నారు. విచారణ ఏదో జరుగుతున్నట్టు, రహస్య ప్రాంతంలో నిందితులను విచారిస్తున్నాం అని అంటున్నారు. రకరకాల వార్తలు మనం చూస్తున్నాం కదా, మనం చూడటమే. నేను అదే అంటున్నాను రఘు గారు, ఒక చిన్న పాయింట్ అండి. గవర్నమెంట్ కనుసన్నల్లోనే నడుస్తుంది. చిన్న చిన్న పిల్లలు, ఒక పిల్ల అంటే ఇప్పటికి బయటకు వచ్చిన మీడియాకి అన్అఫీషియల్ గా బయటకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఒక ముగ్గురు పిల్లలు, ఒక పిల్ల చనిపోయింది, మిగతా ఇద్దరు పిల్లలు నడుము కింది భాగం నుంచి అచేతనంగా ఉన్నారు పిల్లలు. ఎంతమంది? ఇద్దరు. ఒక పిల్ల చనిపోయింది ఆల్రెడీ, మిగతా ఇద్దరు. మిగతా ఇద్దరు అంటే టోటల్ 3 విక్టిమ్స్ ఇవాళకి బయటకు వచ్చింది అన్అఫీషియల్ గానే. అఫీషియల్ గా అసలు ఒక్క లెక్క కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు. అలాంటప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి రాదండి. ఆ సంబంధిత శాఖ మంత్రి గాని, ఆ సంబంధిత శాఖ అధికారులు గాని ఏమన్నా అంటే మేము హై పవర్ కమిటీ ఒకటి వేసామని చెప్పి మాట్లాడుతున్నారు. హై పవర్ కమిటీ దేనికి వేశారు? మీకు ఏం డౌట్ ఉందని వేశారు అడగాలిగా మనం కూడా, దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పాలిగా. ఏమీ చెప్పట్లేదు. ఇంకోటి నేను మళ్ళీ మళ్ళీ ఒకటే పాయింట్ చెప్తున్నాను, గత 1 ఇయర్ లో ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఏమైనాయి? ఇన్స్పెక్షన్ లో ఎక్కడా కూడా పైన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ క్లోజ్డ్ ఉంటది, ఆ రూమ్ డోనర్ కి సంబంధించి, డోనర్ వస్తే అక్కడ ఉంటాడు, ఇలాంటివన్నీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు ఇప్పటివరకు బయటపడలేదా? బయట పడుండొచ్చు కదా. మేము మొన్న వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆల్మోస్ట్ అంటే as I have told you it is 3-4 ఫ్లోరిడ్ బిల్డింగ్, ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు మమ్మల్ని ఉండనివ్వలేదు రగ్గారు. ఎంటైర్ ఏరియా వాస్ కార్డన్డ్ ఆఫ్, సో ఎక్కువసేపు మమ్మల్ని ఉండనివ్వలేదు. 1, 2, 3 థర్డ్ ఫ్లోర్ అండ్ ది ఫోర్త్ ఫ్లోర్ వాస్ అ పెంట్ హౌస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటాను, ఫిఫ్త్ ఫ్లోర్ కి పంపించే వాళ్ళు అనేది అంటున్నారు. నేను కొన్ని లేదు అది ఫోర్ అంటే నేను ఫోర్ యాజ్ ఫార్ అస్ ఐ రిమెంబర్, నేను ఐ హావ్ ది పిక్స్ ఆల్సో విత్ మీ. సో యాజ్ ఫార్ అస్ ఐ రిమెంబర్ ఇట్ ఇస్ 4 ఫ్లోరిడ్ బిల్డింగ్, ఫోర్త్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ ఉంది. అదే అక్కడికే డైరెక్ట్ గా లిఫ్ట్ ఉండేది పంపించే వాళ్ళు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమందితో మేము మాట్లాడితే మొత్తం బిల్డింగ్ మొత్తం మీద 50 CC కెమెరాలు ఉన్నాయండి. 50 CC కెమెరాలు పెట్టి అంటే ఎవరైతే డోనర్ ఇస్తున్నారో లేకపోతే అనాథాశ్రమం వాళ్ళే పెట్టారనుకోండి, ఫ్లోర్ కు ఒకటి పెడతారు, రూమ్ కి కూడా ఇవన్నాయి అనేటువంటిది ఒక వాదన అక్కడ వినిపించింది నాకు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మనకి మాట చెప్పారు. అన్నట్టుగానే మేము ఆ బిల్డింగ్ కి కొంచెం ఇవతలుగా మేము నిలబడితే మాకే ఒక 3 బయట బయటనే పక్క పక్కనే ఒక 3 కెమెరాలు మాకు కనిపించాయి రగ్గారు. ఇది పరిస్థితి అక్కడ. అంటే ఏదో పెద్దది అక్కడ జరుగుతుంది కదా, ఏదో పెద్దది, సంథింగ్ ఇస్ రియలీ 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 ఫిషీ అండి. ఇంకోటి అక్కడ 14 నుంచి ఒక్కడుగా ఖచ్చితంగా ఒక్కడుగా, అండ్ దీని వెనుక ఖచ్చితంగా బడా బాబులు ఎవరో ఉన్నారు. మనం సిరిసిల్ల ఇష్యూలో కూడా గట్టిగా మాట్లాడాం, ఇందులో కూడా ఖచ్చితంగా తొలి వెలుగు మాకు సహకరిస్తుందనే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పౌరులుగా మనందరి మీద ఉందండి. ఒక తల్లిగా నా మీద ఉంది, ఒక అన్నగా మీ మీద ఉంది. ఎందుకంటే 14-15 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు? 14-15 ఏళ్ల వరకే అక్కడ అమ్మాయిలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. బియాండ్ దట్ ఎక్కడికి పంపిస్తున్నారు? రెస్క్యూ హోమ్స్ కి ఎక్కడికి పంపిస్తున్నారు? లేదా వాళ్ళని ఇంకా ఫర్దర్ అంటే అసలు ఎక్కడ కూడా రికార్డ్స్ లేవండి, 0 రికార్డ్స్. రికార్డ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు బయట పెట్టాలి కదా రగ్గారు, 0 రికార్డ్స్. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన అమ్మాయి విషయంలోనే మనం చూస్తే లాక్డౌన్ ముందర వాళ్ళ భావన ఎవరో అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి ఆ బావతో వెళ్ళింది, అప్పటి నుంచి అమ్మాయికి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. కొంచెం అమ్మాయి మాట్లాడలేకపోవడం, యూరిన్ కరెక్ట్ గా పాస్ చేయకపోవడం ఇవన్నీ చేస్తుంది. చేస్తున్నప్పుడు వాళ్ళు మెల్లిగా జూన్ లో వాళ్ళకి ఏదో బయటపడింది, జూలైలో మెల్లిగా వాళ్ళు బయటకు వచ్చారు, మొన్న వచ్చారు. ఆగస్టు 3న వాళ్ళు సఖీ కేంద్రానికి పిల్లని తీసుకెళ్లారు. అక్కడ ఒక ఒక అడ్వకేట్ ఉన్నారు, పద్మావతి గారు అనే ఎవరో ఉన్నారు అక్కడ. ఆవిడ వీళ్ళని ఫోర్స్ చేశారు, దీస్ పీపుల్ వర్ అండర్ కోయర్షన్. వీళ్ళని బెదిరించి ఫోర్స్ చేసి వాళ్ళ చేత ఒక డాక్యుమెంట్ రాయించుకున్నారు, మేము మా ఇష్టపూర్వకంగా పిల్లని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం, పిల్లకి ఏం జరిగినా మీరే చూసుకోండి అని చెప్పి వాళ్ళు రాసి వెళ్ళినట్టుగా చెప్తున్నారు అనమాట. అది వాళ్ళ చేత బలవంతంగా రాయించారనేటువంటిది ఆ బంధువుల ఆరోపణ. ఒకటండి, ఆ అమ్మాయిని అక్కడ జాయిన్ చేయించింది మేనమామ, అంటే లీగల్ గార్డియన్ శామ్యూల్ అనే అతను మేనమామ. మరి వేరే ఎవరో రాయించిస్తే సఖీ కేంద్రం వాళ్ళు ఎలా తీసుకుంటారండి? పిన్నో బాబాయో ఎవరో రాసిస్తే సఖీ కేంద్రం వాళ్ళు ఎలా తీసుకుంటారు?
లీగాలిటీ అనేది అసలు లేదా, అనాథలైనంత మాత్రాన వాళ్ళని రోడ్ల మీద పారేస్తారా, వాళ్ళ చేత ఏమన్నా చేయొచ్చా, వాళ్ళని ఏమన్నా చేసేయచ్చా, లీగల్ ఫార్మ్స్ ఏం పనికిరావా ఇక్కడ, లీగల్ గార్డియన్ సిగ్నేచర్ లేని ఆ పిల్లని అసలు ఎట్లా మూవ్ చేస్తారండి వీళ్ళు, అవునా కాదా? సఖీ కేంద్రానికి 3వ తారీఖున వచ్చింది, 7వ తారీఖున ఆ పిల్లని వీళ్ళు నీలోఫర్కి షిఫ్ట్ చేశారు, ఈ లోపల ఈ మధ్యలో 3వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో నింబోలి అడ్డ రెస్క్యూ హోమ్స్ కి కూడా మూవ్ చేశారని చెప్తున్నారు. అసలు ఎక్కడా కూడా క్లారిటీ లేదు ప్రభు గారు, జీరో క్లారిటీ. గవర్నమెంట్ కి నుంచి ఒక్క స్టేట్మెంట్ ఇవాళ వరకు రాలేదు. ఏమన్నా అంటే మేము హైపవర్ కమిటీ చేసామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ప్రైమా ఫేసి సిడబ్ల్యూసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ అమ్మాయితో మాట్లాడి 3వ తారీఖున 4వ తారీఖున సఖీ కేంద్రంలో అమ్మాయితో మాట్లాడిన తర్వాత సిడబ్ల్యూసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ నన్న మీడియాకి ఇవ్వాలి కదా వీళ్ళు, ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఆ అమ్మాయి డెత్ అయింది 10వ తారీఖున 12వ తారీఖున అని చెప్పి ఆ అమ్మాయి బంధువుల్ని పిలిచి మాట్లాడారు. ఈ ఫలానా తేదీన మీ అమ్మాయి చనిపోయిందండి అని చెప్పి అమ్మాయి గారు వాళ్ళ బంధువులకి 12వ తారీఖున ఫోన్ వచ్చింది. అంతకు ముందర 10వ తారీఖున వీళ్ళు వెళ్ళి మాట్లాడారండి. పిల్లని చూస్తే ఆ రోజున వెంటిలేటర్ మీద ఉందిట, కానీ రఘు గారు వాట్ దే ఆర్ సెయింగ్ ఇస్ వెంటిలేటర్ మీద ఉన్న పిల్లకి నాలిక బయటికి ప్రొట్రూడ్ అయ్యి ఉంది, కళ్ళల్లో నీళ్లున్నాయి, నాలిక బయటకు ప్రొట్రూడ్ అయ్యి ఉంది. అంటే ఆ పిల్లతో ఏదన్నా ఆ పిల్లని బలవంతంగా చంపే ప్రయత్నం ఏదన్నా చేశారా, ఈ డౌట్ వాళ్ళకి ఆ రోజున 10వ తారీఖున వచ్చింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సఖీ కేంద్ర నిర్వాహకులను అడిగారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు, వీళ్ళు సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. 12వ తారీఖున వీళ్ళకి ఫోన్ వచ్చి ఆ పిల్లని ఇట్లా చనిపోయిందని చెప్పిన తర్వాత వీళ్ళు నీలోఫర్కి వెళ్ళారటండి. వెళ్తే దేవర్ గివింగ్ దేవర్ షోయింగ్ ఏ డాక్యుమెంట్, 10వ తారీఖున చనిపోయింది అని చెప్పి ఒక డాక్యుమెంట్ చూపించారు 10వ తారీఖున. అంటే మరి ఏంటి 15 రాశారు ఇవాళ 12 కదా అని వీళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళ ముందర కరెక్ట్ చేశారు. ఆ డెత్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఆ పీస్ ఆఫ్ పేపర్ కూడా ఇవాల్టి వరకు బంధువుల దగ్గర లేదు రఘు గారు, లీగల్ గార్డియన్ దగ్గర ఆ పీస్ ఆఫ్ పేపర్ కూడా లేదు. అంటే ఎంత దారుణంగా ఒక అనాథ అయిన పాపానికి ఆ పిల్లని అసలు ఏమంటారు అంటే రోడ్డు మీద పారేశారు, లిటరల్ గా రోడ్డు మీద పారేశారు, కుక్క చావంటారు చూసారు ఆ రకంగా చేశారు. ఇదా కనీసం మానవత్వం కూడా ఉండదా రఘు గారు? చిన్న చిన్న పిల్లలు 14-15 ఏళ్ల వయసున్న పిల్లలతోటి అంత అత్యంత దారుణంగా వాడు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ నిర్వాహకురాలే సపోర్ట్ చేసింది అనే మాట కూడా వచ్చిందండి. ఏదైనా కానివ్వండి రఘు గారు, వీళ్ళు మొన్న నేను బంధువులతో మాట్లాడితే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రఘు గారు. పాప ఇంటికి వచ్చిన తర్వాత లిటరల్ గా వాష్రూమ్ కి కూడా నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి అండి. దే హావ్ షోన్ మీ ది వీడియోస్ అండ్ ఫోటోస్, నడుము కింది భాగం నుంచి పిల్ల కంప్లీట్ గా అచేతనంగా ఉంది. వీళ్ళు నీలోఫర్ కి తమ పిల్లని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకో ఇద్దరు పిల్లలు కూడా అదే హాలత్ లో వచ్చారు. ఇప్పుడు నా ప్రశ్న, నా క్వశ్చన్ ఏంటంటే రఘు గారు, లాక్డౌన్ సమయంలో అక్కడ 50 మంది పిల్లలు ఉన్నారండి, లాక్డౌన్ సమయంలో 50 మంది పిల్లలు, ఇది అఫీషియల్ రికార్డ్. రికార్డ్స్ ఉన్నాయండి, వీళ్ళందరినీ ఎక్కడి నుంచి రెస్క్యూ చేశారు ఏంటి అన్నది ఏమీ లేదు. ఏమీ లేదు, మీకు కావాలంటే పోయి ఆర్టీఐ చేసుకోండి, సిడబ్ల్యూసీ వాళ్ళు ఇస్తారు. మీరు అడిగారా? ఇది ఆన్సర్ మనకు వచ్చింది. నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఒక 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 రాజకీయ పార్టీకి చెందినటువంటి మహిళా మరి రికార్డ్స్ ఇవ్వండి. ఎందుకంటే నా బాధ ఏంటంటే రఘు గారు, ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు అంటే మనకు ఐడెంటిఫై అయ్యారు రఘు గారు, మిగతా 50 మంది లాక్డౌన్ కి ముందర 90 మంది, లాక్డౌన్ అప్పుడు 50 మంది. ఆ 50 మంది పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎక్కడికి మూవ్ చేశారు? వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఎగ్జామినేషన్స్ జరిగినాయా? వాళ్ళని కౌన్సిలింగ్ ఏమన్నా అయిందా? వాళ్ళు ఏం ట్రామా ఫేస్ చేస్తున్నారు? వాళ్ళు అసలు ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు చెప్పాలి రఘు గారు? అనాథలైనంత మాత్రం రోడ్డు మీద పారేస్తామా వాళ్ళని? మన బిడ్డలు కాదా వాళ్ళు? తెలంగాణ బిడ్డలు కాదా వాళ్ళు? రోడ్డు మీద పడేయడం ఏంటండి అసలు? అంత దారుణంగా 15 సంవత్సరాల్లో పిల్లల్ని లైంగికంగా వేధించి హింసించి 7 ఏళ్ల పాటు అమ్మాయిని ఆ రకంగా హింసించారంటే ఎంత నరకం అనుభవించి ఉంటుంది. ఇంకా మీరు ఇంకొక ముగ్గురు పిల్లలు హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇద్దరున్నారు రఘు గారు, అన్అఫీషియల్ గా వాళ్ళు ఆ రోజునైతే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం నీలోఫర్ లో ఉన్నారు. మరి తర్వాత మీడియా అటెన్షన్ వచ్చింది కాబట్టి ఎక్కడికన్నా మూవ్ చేశారో ఏంటో తెలియదు. అంటే కంప్లీట్లీ రఘు గారు, ఒకటేంటంటే అసలు ఇక్కడ ఏ విషయం కూడా బయటికి రావట్లేదు రఘు గారు. ఎందుకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవి వాస్తవాలని బయట పెట్టొచ్చు అంత రహస్యంగా? సరే, రహస్య విచారణ అవసరము, పోలీసులు చేయాల్సిన అవసరం ఉంది, కానీ వివరాలు బయట పెట్టాలి కదా విచారణ సమయంలో. మనం సిరిసిల్ల ఇష్యూలో కూడా ఇదే జరిగింది. ఆ రోజు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు.
నేను ఒక్కటే అడుగుతున్నా రఘు గారు, ఇప్పుడు ఇదొక నిజంగా కూడా ట్రూగా మాట్లాడితే ఒక హై ప్రొఫైల్ కేసే కదా. ఇందులో ఏంటి, ఒక అనాథాశ్రమంలో 50 మంది పిల్లల్ని లైంగికంగా వాడు ఒకళ్ళిద్దరు బయటపడ్డారంటే మిగతా పిల్లల్ని వేధించలేదంటారా? దేర్ వుడ్ బి అ క్వశ్చన్ మార్క్ కదా. అలాంటప్పుడు ఆ దరిద్రుల్ని మీరు మీడియా ముఖంగా ఎందుకు చూపించట్లేదు? రోజు రోజు ప్రోగ్రెస్ ఆఫ్ ది కేసు ఎందుకు మీడియాకి మీరు ఇవాళ వరకు రిలీజ్ చేయట్లేదు? మాకు ఈ డౌట్స్ ఉన్నాయి, ఈ లైన్ లో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, ఇంతమంది పిల్లలు ఉండేవాళ్ళు అనేటువంటిది ఎందుకు చెప్పట్లేదు మీరు? ఇది నేను అనఫీషియల్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే తెలిసింది. కానీ మీరు మీడియాలో ఉన్నారు రఘు గారు, మీకేమన్నా స్టేట్మెంట్ వచ్చిందా రఘు గారు? ఏ ఛానల్ కన్నా ఏమన్నా స్టేట్మెంట్ వచ్చిందా? ఇంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళని మేము ఈ రెస్క్యూ హోమ్స్ కి తరలించాం, మేము వాళ్ళని చూసుకుంటాం అనేటువంటి భరోసా ఏమన్నా ఇచ్చారా? స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏడు చచ్చారుగా మన తెలంగాణ రాష్ట్రానికి. ఎక్కడ చచ్చారు వాళ్ళు? ఎవరైనా ఈ 6 ఏళ్లలో కూడా ఉన్నారా? నాకు తెలుసు, మరి సత్యవతి రాథోడ్ గారేమో, నాకు తెలీదు. మరి ఎప్పుడైతే బయటికి రాలా, ఏ స్టేట్మెంట్ రాలేదు. మరి మీకేమన్నా, మరి మీడియా వారు మీకేమన్నా తెలిస్తే రెస్పాండ్ అవ్వాలి. సంబంధిత మంత్రి కనీసం రెస్పాండ్ అవ్వాలి. ఇంత దారుణమైన విషయం, ఒక దళిత మైనర్ బాలికని ఇంత దారుణంగా ఇంత మందిని హింసిస్తున్నారని తెలిసిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు? మినిమం రెస్పాన్స్. రఘు గారు నాకేమనిపిస్తుందంటే, నిజంగా అంటే ఒక తల్లిగా మాట్లాడుతున్నాను నేను, దయచేసి ఇక్కడ రాజకీయ కోణం ఏం లేదు. ఆ అమ్మాయి పాపం అనాథగా పుట్టడమే, అంటే అనాథ అవడమే ఆ అమ్మాయి పాపమేమో అనిపించింది నాకు. ఇంకోటి దళిత వర్గానికి చెంది ఉండడమే అమ్మాయి పాపమేమో అనిపించింది. లేకపోతే ప్రాబబ్లీ హై ఇంకో కొన్ని హై ప్రొఫైల్ కేసులో, లేకపోతే ఇంకోటి అయితే డబాలు మన దూకేసి ఏదో ఒకటి చేసేసేవాళ్ళేమో మన వాళ్ళు. సో నేనేమంటున్నా అంటే రఘు గారు, మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మీరు ఇందులో దయచేసి మీరు శోధించాల్సింది ఏంటి అని అంటే, వెనక ఏదో బలమైనటువంటి హస్తం లేనిది ఇంత పక్కడబందీగా. అండ్ మీరు ఒక్కసారి, నేను ఐ టేక్ యూ దేర్ రఘు గారు, ఆ ఏరియాకి తీసుకెళ్తాను. ఇట్ ఇస్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా, అంటే అక్కడ ఇలాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా పక్క వాళ్ళకి తెలిసేటువంటి ఆశంక ఉంటుందండి. ఆ బిల్డింగ్ నానుకున్న ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఎదురుగుండా ఒక బిల్డింగ్ ఉంది, చుట్టుపక్కల కూడా మంచి నెంబర్ ఆఫ్, అంటే ఇట్స్ డెన్స్లీ సిచ్యువేటెడ్ ఏరియా. సో అలాంటప్పుడు అంత ఏమంటారంటే విచ్చలవిడిగా అక్కడ చేయగలిగాడు అంటే, ఏదో బలమైనటువంటి ఒక ఒక శక్తి ఆ వ్యక్తి వెనక లేనిది చేయలేడేమో అనేటువంటిది ఒకటండి. మీరు అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత స్థానికులు ఏమైనా చెప్తున్నారా, వెహికల్స్ వస్తాయని గానీ అట్లా ఏమైనా చెప్తున్నారా వాళ్ళు, కార్లు వచ్చేవని గానీ? వాళ్ళు అనేది కార్లు ఇన్ ద సెన్స్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడం వచ్చేవండి, కాకపోతే ఎక్కువగా వేణుగోపాల్ అనే అతనే వచ్చేవాడు, పిల్లల్ని తీసుకెళ్లే విషయం తీసుకెళ్లేవాడు అనేటువంటి విషయం అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా చాలా భయపడుతూ చెప్తున్నారు రఘు గారు ఈ విషయాలు, ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చెయ్యట్లేదు. సో నాకు అదే అనిపిస్తుంది, ఏదో సంథింగ్ ఇస్ ఫిషీ దేర్, నిజంగా సంథింగ్ ఇస్ ఫిషీ. అండ్ మనం సిరిసిల్ల విషయంలో మనం స్టార్టింగ్ లో ఎలా అయితే వి స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ చూసారా, అలా ఒక ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలండి, ఇప్పుడు అక్కడ జరగట్లేదు, క్లియర్ గా జరగట్లేదు. నిష్పక్షపాతంగా ఎందుకు చెప్తున్నానంటే, వివరాలు మీరు మీడియాకి ఇవ్వట్లేదు, వివరాలు కనీసం పిల్ల బంధువులకు ఇవ్వట్లేదు, చనిపోయిన పిల్లల బంధువులకు ఇవ్వట్లేదు. అంటే ఎక్కడో సమ్వేర్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్. సో మనం సిరిసిల్ల ఇష్యూ జరిగినప్పుడు మిగతా సంక్షేమ హాస్టల్స్ లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు అని అనుకున్నాం ఆ రోజు. అంటే ఈ అనాథాశ్రమాలు కానీ సంక్షేమ హాస్టల్లో కానీ ఇదే సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చేమో అని చాలా మంది కూడా ప్రశ్నలు లేవనెత్తారు, ఇలాంటి పరిస్థితి ప్రతి దగ్గర ఉంది అని. ఈ లెక్కన 400 ఆశ్రమాలు 20,000 మంది పిల్లలు అని అంటే ఎటువైపు, అంటే ఏ సిచ్యువేషన్ లో వాళ్ళందరూ ఉన్నారు అనేది ఒకసారి ఊహిస్తేనే భయమేస్తుంది. ఇప్పుడు మీరు ఊహిస్తేనే భయం వేస్తుంది అంటున్నారు. మనం సిరిసిల్ల ఇష్యూ జరిగినప్పుడు కూడా మనం ఒకటే చెప్పాం, ఆ రోజున కూడా మీరు గమనించాలి కన్సర్న్డ్ మంత్రి మాట్లాడలేదు, కన్సర్న్డ్ మంత్రి ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే అంటే నేను మనం గట్టిగా పోరాటం స్టార్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి, మీకు గుర్తుండాలి సేమ్ డే నేను పొద్దున్న వెళ్ళాను, విదిన్ 1 అవర్ కేటీఆర్ గారు వచ్చి ఆ పిల్లలకి 100,000 రూపాయలు చెక్లు ఇచ్చేలేదు. ఒక్కసారి గుర్తు చేయాలి, ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి రఘు గారు. ఆ తర్వాత ఆ మ్యాటర్ ని సబ్సైడ్ చేశారు రఘు గారు, పిల్లలకి 100,000 రూపాయలు చెక్ ఇచ్చిన తర్వాత
సబ్సైడ్ చేశారు మ్యాటర్ ని. ఇప్పటి వరకు వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడు, వాడి స్థితిగతులు ఏంటి, ఆ హాస్టల్లో ఏం పరిస్థితి నడుస్తోంది అనేటువంటి దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు గురైనటువంటి ఒక వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రోజున ఆడపిల్లలు, ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారు రఘు గారు. అండ్ ఎస్పెషల్లీ ఖచ్చితంగా మీరు అందరూ మనం ప్రజలు కూడా గుర్తించాల్సింది ఏంటంటే దళిత అమ్మాయిల మీద, దళిత వర్గాల మీద, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ఆగడాలు చాలా 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 విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే సమ్వేర్ ఎక్కడో ఒక ఒక చిన్న చూపు ఉందా, లేకపోతే వీళ్ళని ఏం చేసినా మమ్మల్ని ఎవడ అడిగేవాడు లేడు అనేటువంటి ఒక ధీమాన ఏంటో గాని ఈ విధవలు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అగ్గారు. ఈ విషయంలో కూడా చూడండి, ఈ పిల్ల దళిత పిల్ల, అక్కడ ఉన్నటువంటి మాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లలు కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ, అంటే నేను అనఫీషియల్ ఎందుకంటే అఫీషియల్ రికార్డ్స్ ఎక్కడ ఇవ్వట్లేదు అగ్గారు. అన్అఫీషియల్ గా మనకు వచ్చేటువంటి రికార్డ్స్ ప్రకారం మనం తీసుకున్న ఇన్పుట్స్ తీసుకుంటే మోర్ ఆర్ లెస్ దే ఆర్ ఫ్రమ్ ఏమంటారంటే బిలో ది పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నారు, బీపీఎల్ అండర్ ఏమంటారంటే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, అండ్ ఆల్సో దళితులే ఉన్నారండి అందులో. పేద ప్రజలే ఉన్నారు, వాళ్ళందరూ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో వీటిలో చదువుకునే వాళ్ళంతా ఆ పిల్లలే కదా. మనం సిరిసిల్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడాం, నువ్వే రాజే సరిగ్గా లేనప్పుడు, అంటే నువ్వు రన్ చేస్తున్నటువంటి హాస్టల్స్ ఇలాంటి పరిస్థితి ఉంటే వేరే హాస్టల్స్ లో పరిస్థితి ఏంటి అని మనం ఇదే ప్రశ్న ఆ రోజునే అడిగాం. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇవాళ కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో జరిగేటు అంటే కనుసనల్లోనే నడుస్తున్నట్టు మోర్ ఆర్ లెస్ గా ఈ ఆశ్రమం, ఈ ఆశ్రమంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎన్నో అన్రిజిస్టర్డ్ ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. మీరు 400 అని చెప్తున్నారు కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి రఘు గారు అక్రాస్ ది స్టేట్. వాటి మీద ఒక నిఘా ఎందుకు లేదు, నిఘా ఎందుకు లేదు? నేను ఇవాళ కూడా సూటి ప్రశ్నలు కొన్ని మీరు వెయ్యాలి రఘు గారు, నేను వేస్తున్నాను, మీరు దానికి దయచేసి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అనాథ పిల్లల్ని వాళ్ళ 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 మూగ ఆక్రందనలు ఏవైతే ఉన్నాయో చూసారా రఘు గారు, దే ఆర్ జస్ట్ రింగింగ్ ఇన్ అవర్ ఇయర్స్. మీకు ఇవాళ రోజున వేరే ఏ మీడియా హౌస్ తీసుకోకపోయినా మీరు తీసుకున్నారు అని అంటే మీరు ఎక్కడో యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు దోస్ చిన్న చిన్న పిల్లలు, కాబట్టి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకు జస్టిస్ చేయాలి అనేటువంటి మన ఏమంటారంటే ఈ యాత్రం అందుకే ఇంకేమీ లేదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి మనం కనీసం వాళ్ళకు ఒక కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఇంకోటి ఇలాంటి పని చేయడు కదా, పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎవరు తెర వెనక ఉన్నారో బయటపడాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిష్పక్షపాత విచారణ చేస్తున్నామని అంటున్నారు, చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో సిరిసిల్ల ఇష్యూ విషయం కూడా మనకి ఇంతవరకు కూడా అఫీషియల్ గా బయటపడని పరిస్థితి, దాని వెనకాల ఎవరున్నారో మనకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన బంధువులే ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కడా బయటికి రాలేదు. సో ఈ ఇష్యూలో ఎవరున్నారు, వేణుగోపాల్ రెడ్డి వెనక ఉన్నది ఎవరన్నది బయటకు రావాల్సిన అవసరం ఉంది. సో వచ్చేంత వరకు ఈ ఫైట్ ని మీరు కూడా ఇలాగే కంటిన్యూ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఈ పేద ప్రజల పక్షాన తొలివేలకు ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఈ సమస్యని వదలకుండా ఇక ముందు ఇలా ముందుకు తీసుకెళ్దాం ఖచ్చితంగా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మనం అంతా కోరుకుందాం, రాకుండా ఉండడానికి ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం, ప్రజల్ని కూడా కొంత చైతన్యవంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.